आशा कार्मिकुलु ग्राम स्थायिलो गर्भिणी स्त्रीलनु संरक्षिस्तू ग्रामंलो अंटुव्याधुलपैन अवगाहन कल्पिस्तू प्रजा आरोग्यं कापाडटंलो कीलक पात्र पोषिस्तुन्नारनी अलांटी आशा कार्यकर्तलकी उद्योग भद्रत कल्पिंची वारिनि कूडा मेडिकल उद्योगुलुगा गुर्तिंची पर्मनेंट चेयालनी राष्ट्र अध्यक्षुरालु सुजात अन्नारु। चित्तूर जिल्ला नगरी नियोजकवर्गंलो आशा कार्मिकुलु विस्तृत स्थायि समावेशं जरिगिंदी। ई समावेशानिकी मुख्य अतिथुलुगा राष्ट्र जिल्ला नायकुलु पाल्गोन्नारु। గ్రామాల్లో ఎంతో సేవ చేస్తున్న ఆశా వర్కర్లకు 5 లక్షల రూపాయలు డబ్బులు చెల్లించాలని నెలకు 5000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు। సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 3వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ఉన్న మెడికల్ ఆఫీసర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని 6వ తారీఖున ఎంపీడీఓలకు ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం జరపాలని ఈ నెల 10వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించాలని అనంతరం ఈ నెల 17వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు। జగనన్న దేవుని గాని జగనన్న వైఎస్ఆర్ చేయూత గాని ఒంటరి మహిళా పెన్షన్ వితంత పెన్షన్ అన్నీ కూడా ఆశా కార్యకర్తలకు వర్తింపు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ రోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। అంతే కాకుండా ఈ రోజు ఆశా కార్మికులు అనేక సందర్భాల్లో వాళ్ళ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కనీస సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం చేసే విధంగా లేదు। ఈ రోజు ఉద్యోగ భద్రత లేదు। కనీసం ఈ రోజు ఆశా కార్యకర్తల్ని మెడికల్ ఎంప్లాయీస్ గా గుర్తించి వాళ్ళని పర్మనెంట్ చేయాలని ఒక ప్రధాన డిమాండ్ తో ఈ రోజు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి ఒక నిర్ణయం తీసుకొని భవిష్యత్ పోరాటాన్ని రూపొందించడం జరిగింది। అదే విధంగా ఎవరైతే ఏఎన్ఎంలు గా పని చేసినటువంటి ఆశాలని డైరెక్ట్ గా ఏఎన్ఎంలు గా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నాం। దానికి తోడు ఈ రోజు ఆశా కార్మికులకు కనీసం ఉదయం 6 గంటలకు ఇల్లు వదిలి బయట వస్తే సాయంత్రం 6-7 అవుతుంది। వాళ్ళు మొత్తం కూడా కుటుంబాన్ని పిల్లల్ని అందరిని కూడా వదిలి గ్రామంలో ఉండే ప్రజల కోసమే వాళ్ళ అంకితంతో అంకిత భావంతో ఈరోజు పనిచేస్తున్నారు। కాబట్టి వాళ్ళ పని భారాన్ని కూడా తగ్గించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము। అదే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా రాజకీయ వేధింపులు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా అధికారులు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల రేపు 3వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిఎస్సీల్లో మెడికల్ ఆఫీసర్లకు మెమోరాండాలు ఇవ్వడం జరుగుతుంది మా సమస్యలపైన। 6వ తారీఖున ఎంపీడీఓ కార్యాలయాల దగ్గర మా యొక్క ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని మెమోరాండాలు ఇవ్వడం జరుగుతుంది। 10వ తారీఖు చలో కలెక్టర్కి పిలుపు ఇవ్వడం జరిగింది। ఇదంతా అయిన తర్వాత ఈ నెల 17వ తారీఖున చలో విజయవాడ శాసనసభ ముట్టడికి ఈరోజు ఏఐటీసీ అనుబంధ సంఘం అయినటువంటి రాష్ట్ర కమిటీ ఆశా వర్కర్స్ యూనియన్ పిలుపు ఇవ్వడం జరిగిందని కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా ఈరోజు మేము ఈ సమావేశంలో మాట్లాడుకొని ఇక్కడ భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకునేదానికి ఈ యొక్క సమావేశం ప్రాధాన్యత కలిగి ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను। పేరు కోదన్నయ్య, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి।